हाई फ्रेंड्स इंपॉर्टेंट अंड इंटरेस्टिंग टॉपिक तो मे मुंदुकु रावडं जरिगिंदि अदेंटंटे अग्रिकल्चर लैंड कु संबंधिंचि पट्टादार पास बुक एदैते उंटुंदो अदि चिरिगिपोयिना लेदा पाडैपोयिना लेदा मीरु पोगोट्टुकुन्ना अलागे बैंक लो मीरु लोन तीसुकुनेटप्पुडु दान्नि अंदुलो कुदवबेट्टिना कूडा मीरु मल्ली कोत्तगा पास बुक नु ए विधंगा पोंदोच्चु अनेदि ई वीडियोलो चेप्पबोतुन्नानु सो फ्रेंड्स मीरु चाला ईजीगा मल्ली कोत्त पास बुक नु ई प्रासेस लो पोंदवच्चु सो वीडियो ने एक्कड़ा स्किप चेयकुंडा चिवर वरकु चूडंडि अलागे मीरु इंका ना चैनल नी सब्सक्राइब चेसुकुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडि अलागे पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेसि नोटिफिकेशन बेल नी अयिते యాక్టివేట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ కొత్తగా పాస్బుక్ కోసం అప్లై చేయడానికి ముందుగా మీరు ఈ వెబ్‌సైట్ లోకి రావాల్సి ఉంటుంది ఈ వెబ్‌సైట్ కి సంబంధించిన లింకును నేను కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు అక్కడి నుంచి కూడా నేరుగా ఈ వెబ్‌సైట్ లోకి రావచ్చు సో ఫస్ట్ అయితే మీరు గూగుల్ లో dharani.telangana.gov.in అని టైప్ చేయండి ఈ విధంగా టైప్ చేస్తే మనకి ఇలాంటి పేజ్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది దీంట్లో మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది దీంట్లో మనకి ఇక్కడైతే ఇక్కడ స్లాట్ బుకింగ్ ఫర్ సిటిజన్స్ అనే ఆప్షన్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయండి దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవడం జరుగుతుంది సో దీంట్లో మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు లాగిన్ కావాల్సి ఉంటుంది ఈ లాగిన్ కావాలంటే మీకు లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేది అవసరం ఉంటుంది ఈ లాగిన్ ఐడి పాస్వర్డ్ కోసం మీరు ఇక్కడ సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది మీరు ఏ విధంగా సైన్ అప్ అవ్వాలి మీకు లాగిన్ ఐడి పాస్వర్డ్ ఏ విధంగా సెట్ చేసుకోవాలనే వీడియో కూడా నేను చేయడం జరిగింది సో దానికి సంబంధించిన లింకును కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు ఆ వీడియోని చూసి మీరు ఇక్కడ సైన్ అప్ అవ్వండి సో మీరు లాగిన్ ఐడి పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది దీంట్లో మీరు ముందుగా ఏ నంబర్ తో అయితే లాగిన్ ఐడి క్రియేట్ చేసుకున్నారో ఆ మొబైల్ నంబర్ ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది దాని తర్వాత ఇక్కడ కింద పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇప్పుడు నేనైతే ఈ రెండు ఇచ్చి మీకు లాగిన్ అయి చూపిస్తాను ఈ విధంగా మీరు లాగిన్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కింద ఈ క్యాప్చాని ఎంటర్ చేయాల్సి ఉంటుంది క్యాప్చాని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది ఓటీపీ పైన క్లిక్ చేయగానే మనం ఏదైతే రిజిస్టర్ మొబైల్ నంబర్ ఉంటుందో దానికి ఓటీపీ రావడం జరుగుతుంది సో ఈ విధంగా ఓటీపీ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ వాలిడేట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి మొబైల్ నంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకు ఇలాంటి పేజ్ ఓపెన్ అవుతుంది ఈ పేజ్లో మనం ఇలా కిందికి స్క్రోల్ అయితే మనకి ఇక్కడ క్రియేట్ పీపీబీ రిక్వెస్ట్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ పాస్బుక్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మన పాస్బుక్ లో ఫ్రంట్ పేజ్ పైన ఈ నంబర్ అనేది ఉంటుంది ఇది టీతో స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ మనం ఈ పాస్బుక్ నంబర్ అనేది తప్పకుండా ఇవ్వాలి సో నేను ఇక్కడ ఏదో ఒక పాస్బుక్ నంబర్ అయితే ఎంటర్ చేసి మీకు చూపిస్తాను ఈ విధంగా పాస్బుక్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఫెట్చ్ పైన క్లిక్ చేయాలి ఈ ఫెట్చ్ పైన క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఆధార్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది ఆధార్ నంబర్లో ఫస్ట్ 4 డిజిట్స్ మాత్రమే ఇవ్వాలి ఈ విధంగా ఆధార్కి సంబంధించిన ఫస్ట్ 4 డిజిట్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం ఫెట్చ్ పైన క్లిక్ చేయాలి ఫెట్చ్ పైన క్లిక్ చేయగానే మనకు రైతుకు సంబంధించిన పూర్తి వివరాలు మనకి ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది దీంట్లో మనం కొన్ని వివరాలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ మనం మొబైల్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మీరు ఏ అడ్రస్లో అయితే ఉంటారో ఆ దానికి సంబంధించిన అడ్రస్ని ఇక్కడ కింద ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే మీకు పాస్బుక్ అనేది పోస్ట్లో రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇచ్చే అడ్రస్ ఏదైతే మీరు ప్రజెంట్ అడ్రస్ ఉంటుందో అది ఇవ్వడం మంచిది సో ఈ విధంగా ఇక్కడ మనం అడ్రస్ ఇచ్చిన తర్వాత మీరు కిందికి వచ్చినట్లయితే ఇక్కడ మీకు పేమెంట్ డీటెయిల్స్ ఉంటుంది ఇక్కడ మీరు 300 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది మీరు పాస్బుక్ కోసం సో ఈ 300 అనేది మీరు ఆన్లైన్లో చేయొచ్చు మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీ క్రెడిట్ డెబిట్ కార్డుల ద్వారా కానీ కూడా మీరు ఈ 300 అనేది పే చేయొచ్చు ఈ విధంగా పే చేసి మీరు ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు పేమెంట్ పేజ్లోకి వెళ్ళడం జరుగుతుంది దాంట్లో మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు 10 నుండి 15 రోజుల లోపల మీకు ఈ పాస్బుక్ అనేది మీరు ఇచ్చిన అడ్రస్కి అయితే పోస్ట్లో రావడం జరుగుతుంది సో ఈ విధంగా మీరు చాలా ఈజీగా మీ పాస్బుక్ను మీరే అప్లై చేసుకోవచ్చు సో ఈ ప్రాసెస్ అంతా మీరు చేయలేరు అనుకుంటే మాత్రం మీకు దగ్గరలో ఉన్న మీసేవ సెంటర్కి వెళ్తే మీకు ఈ పాస్బుక్ ప్రాసెస్ అనేది వాళ్ళే చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్